హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్. మీరు చూస్తున్నారు ఆర్టెక్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి యాప్లాగ్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే నార్మల్ యాప్లాగ్స్కి ఈ యాప్లాగ్కి తేడా ఏంటని కూడా చెప్తాను మీకు. చూస్తూనే ఉండండి. నా పేరు రాజ్, మీరు చూస్తున్నారు ఆర్టెక్ తెలుగులో. ఫ్రెండ్స్, దీనికోసం మనం ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత హిడెన్ యాప్లాగ్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. టైప్ చేసే విధంగా వస్తుంది మీకు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 4.5 రేటింగ్తో కనిపిస్తూ ఉంటుంది క్యాలిక్యులేటర్ కాబట్టి. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నేను ఆల్రెడీ దీనికి పాస్వర్డ్ సెట్ చేశాను. ఏం సెట్ చేశానంటే 4521 అని సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు దీంట్లో ఫోటోస్ కానీ వీడియోస్ కానీ హైడ్ చేసుకోవచ్చు. అండ్ యాప్స్కి లాక్ పెట్టుకోవచ్చు. మనం ఫస్ట్ ఈ యాప్కి లాక్ పెడదాం. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టినాను కదా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ పెట్టినాను కదా. ఇప్పుడు వీటిని ఓపెన్ చేద్దాం. సపోజ్ ఫేస్బుక్ని ఓపెన్ చేద్దాం. ఫేస్బుక్ని ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మీకు లాక్ అడుగుతుంది. లాక్ అడిగినప్పుడు నేను ఇది పెట్టాను కదా. ఈ లాక్ అనేది మీరు ఎక్కడి నుంచి పెట్టేదో మీ ఫ్రెండ్స్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం. ఎందుకంటే ఇది చూడడానికి క్యాల్సీలా కనిపిస్తుంది కాబట్టి. అదే మనకి నార్మల్ యాప్లాగ్స్ అనుకోండి, మీకు అక్కడ చూడడానికి సింపుల్గా యాప్లాగ్ అని కనిపిస్తూ ఉంటుంది. మీ అప్పుడు మీ ఫ్రెండ్స్కి అర్థమైపోతుంది వీళ్ళు ఇక్కడి నుంచి యాప్కి లాక్ పెట్టారని తెలిసిపోతుంది. దాన్ని సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫస్ట్ యాప్ చేస్తే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. లేకపోతే దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తే మీకు ఆ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. అదే మనకి దీది యాప్ అనుకోండి, మనకు చూడడానికి క్యాలిక్యులేటర్ లాగా అనిపిస్తుంది. ఓపెన్ చేస్తే క్యాలిక్యులేటర్ ఉన్నట్టే ఉంటుంది కాబట్టి మనకి వాళ్ళు సింపుల్గా కనుక్కోలేదు. అసలు మనం యాప్స్కి లాక్ ఎందుకు పెట్టుకోవాలి? యాప్స్కి లాక్ ఎందుకు పెట్టుకోవాలంటే ప్రజెంటున్న సిచ్యువేషన్లో మన మొబైల్ని ఎవరు హ్యాక్ చేయకుండా ఉండాలంటే మనం కంపల్సరీ యాప్ లాక్ అనేది యూజ్ చేయాలి. యాప్ లాక్ అనేది ఏటేటికి యూజ్ చేయాలంటే మీ ప్లేస్టోర్కి అండ్ మీ మొబైల్లో వాడే క్రోమ్ ఇంకా యూసీ బ్రౌజర్ ఉంటాయి కదా, వాటికి ప్లస్ మీరు దేనికైతే ఇప్పుడు మీ సపోజ్ ఐ మొబైల్ బ్యాంకుకి సంబంధించినవి ఉంటాయి కదా వాటికి, అండ్ ఇంకా మీది ఏటికి కావాలంటే వాడికి దీంట్లో నా డేటా ఉంది దీన్ని చూడకూడదు పర్సనల్ డేటా అనుకుంటే వాటికి పెట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీ మొబైల్ అనేది ఎవరు స్పై చేయలేదు. ముఖ్యంగా మీరు వాట్సాప్లో మెసేజ్ ఎస్ఎంఎస్లు చేసేటప్పుడు మెసేజ్ చేసేటప్పుడు అవతల వాళ్ళు మీ మొబైల్ని హ్యాక్ చేయకుండా ఉండాలంటే మీది యాప్ లాక్ అనేది యూజ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు అడిగినప్పుడు మీరు పక్కనే ఉంటారు కాబట్టి మీ మొబైల్ని వాళ్ళు ఏం చేయరు. ఎవరు మీ ఫేస్బుక్ చూస్తాను, ఇవ్వు వాట్సాప్ చూస్తాను, ఇవ్వు ఎవరు అడగరు. అదే మీరు వాళ్ళ చేతిలో మొబైల్ పెట్టి వెళ్ళిపోతే యాప్ లాక్ ఉండదు కాబట్టి సింపుల్గా ఓపెన్ చేసి మీరు ఏ మెసేజ్ పెట్టారు, ఏదైతే ఛార్జ్ చేశారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అందువల్ల ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం యాప్ లాక్ అనేది వాడాలి. ఇంకా ఈ యాప్ని ఇంకా సేఫ్గా ఉంచాలంటే మీ ఫోన్ బ్లూత్ వేర్ ఉంటుంది కదా, ఆ బ్లూత్ వేర్లో తీసుకెళ్ళి వేసేయండి. ఇవి ఉంటాయి కదా సిస్టమ్ యాప్స్ ఉంటాయి కదా, ఆ సిస్టమ్ యాప్లో తీసుకెళ్ళి వేసేయండి. ఏది వేస్తే ఏంటంటే వాళ్ళు అసలు కనుక్కోలేదు. ఇప్పుడు దీనికి ఫేస్బుక్కి ఎక్కడి నుంచి లాక్ పెట్టేదని ఎక్కడ చూసినా యాప్ లాక్ ఏమో కనిపించదు, యాప్కేమో లాక్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. కానీ ఇప్పుడు మీద ఓపెన్ చేసుకోవాలంటే సింపుల్గా 4521 అని నేను పెట్టాను కాబట్టి మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మీరు మీ యాప్స్ని ఎవరు హ్యాక్ చేయకుండా కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిన అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు చూసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.